అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బర్వైన ఇరవై వాడాలి కరువు ప్రాంతంగా సార్ ఈ వంద ఉంచండి. సరే రేపు వచ్చి పట్టుకెళ్ళు. వడ్డీ ఎంత ఇస్తారు సార్? నేను పట్టుకెళ్ళ మంది వడ్డీ కాదు ఫైల్. భలే కనిపెట్టేశారు సార్. సరే రేపు వస్తాను సార్. మంచి బోణి ఒకటి రెండు. చెప్పండి మేడం. చెప్తే మాత్రం పనులన్నీ చెక్చక చేసేవాళ్ళ ఎందుకయ్యా బిల్డప్? అది కాదు మేడం. ఏంటి కవర్ చేయాలని చూస్తున్నావా? మూడు రోజుల నుంచి చెప్తున్నా నా టెండర్ ఫైల్ తీసుకురమ్మని. అంటే మేడం ఏ దీనికి కూడా మంత్రి గారితో చెప్పి లంచం ఇప్పించమంటావా? అసలు మీ మగేలు పంటల వల్లే గవర్నమెంట్ ఆఫీసులకి ఇంత చెడ్డ పేరు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బకరగడ దొరికేశాడు. పులికి మోతుకిసిన పెట్టచ్చు కానీ ఈ లేడీస్ నోట్లో నోరు పెట్టామనుకో అంతే సంగతులు. ఉద్యోగం పురుష లక్షణం అని ఏ మగవెదవో అనుంటాడు. అసలు మగాళ్ళు ఇంట్లో ఉండి వంట చేసి ఆడవాళ్ళు బయటకెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే మన దేశం ఎప్పుడో అమెరికా అయి ఉండేది. వెళ్ళా అమెరికాకి మేడం. గంటల టెండర్ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. ఇంకోసారి లంచం తీసుకున్నట్లు తెలిస్తే సిబిఐ కంప్లైంట్ చేస్తా. వెళ్ళా. సిబిఐకి అంత టైం లేదులే. సార్ ఆరు నెలల నుంచి ఆఫీస్ డ్యూటీ తిరుగుతున్నాను. ఈ రోజన్న మినిస్టర్ గారు సంతకం అవుతుందా? మినిస్టర్ గారు సంతకం పెట్టలేరు. ఏ ఏలుముద్ర క్యాండిడేటా? అది కాదయ్యా. పెన్ లేదా? ఖాళీ లేదు. ఆయనకు ఒక్క శాఖన అఫీషియల్ గా మూడు శాఖలు, అన్అఫీషియల్ గా ముగ్గురు పిల్లలు. అది చాలదన్నట్టు. అదిగో రోజుకో ధర్నా. పొద్దున్న వచ్చేస్తారు బ్యాగ్ వేసుకుని. మహిళలకు 50% రిజర్వేషన్. ఈ రోజు కూడా సంతకం పని పోయిందా? మేడం చేత ఇన్ని బూతులు తిట్టించుకోవాలి. ఏంటో ఎవరి జీవితం ఎవరి జాతకం? ఏమా కొంచెం పక్కకు ఉండమ్మా. మొదటి నుంచి మీ మగవాళ్ళు మమ్మల్ని ఇలా పక్కకు పెట్టడం వల్ల మేము ఇలా వెనక పడిపోయాం. బాబాయ్ ఆడవాళ్ళు జేబులు కూడా ఎత్తారు. జాగ్రత్త. ముందు మొదట చేయండి. మగవాళ్ళందరూ ప్రశాంతంగా బతికేస్తాం. ఆపండి, ఆగండి. ఏంటమ్మా మీ సమస్యలేంటి? హక్కుల కోసం ఎలుగెత్తిన ప్రతిసారి మా గొంతులు నొక్కేస్తున్నారు సార్. గొంతమ్మ కోరికలు కోరితే గొంతు నొక్కరా? గొంతు నొక్కడం కాదు, పీయక పిసికేయాలి. వీళ్ళు ధర్నా చేయడానికి వచ్చినట్లేదు, ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఉంది. ఆడవాళ్ళకి రిజర్వేషన్ 50% కల్పించాలి సార్. మీ లీడర్ ఎవరు? నమస్తే సార్. సార్ మా మహిళల మద్దతు ఎప్పుడు మీ పార్టీకి ఉంటుంది, కానీ మీ మద్దతే మాకు ఉండటం లేదు. ప్లీజ్ సార్ ఎలాగైనా ఈ బిల్లు పాస్ అయ్యేలా చూడండి సార్. డెఫినెట్ గా ఈ రోజే సీఎంతో మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ నన్ను కలు. ఓకే సార్ వస్తాను. నమస్తే. నమస్తే సార్. మినిస్టర్ గారు జిందాబాద్. మినిస్టర్ గారు జిందాబాద్. మినిస్టర్ గారు ఓనివే. సీఎం గారి ఇంటికా సార్? కాదు మన ఇంటికి. మినిస్టర్ మహిళలకు 50% రిజర్వేషన్. మహిళలకు 50% రిజర్వేషన్. 50% ఎందుకు? 100% తీసుకోండి. ఆల్రెడీ మాకు దోలు తీరుతుంది, ఇంకొంచెం తీరుతుంది. అయ్య బాబు టైం అయిపోయింది. బాస్ చేతులు బంపర్ ఆఫ్ రే. రే ఈడియట్, నేను అడిగింది ఐప్యాడ్, ఆవు ప్యాడ్ కాదు. పెట్టే. హాయ్ కసాయి, గుడ్ మార్నింగ్. నా పేరు కసాయి కాదు, సాయి. పోన్లేండి, మీరు ఎలా పిలిచినా నాకు అదో రకమైన హాయ్. అది సరే, గానీ నీ దగ్గర కార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆఫీస్ లో ప్యాక్ అడగకూడదని తేలదు. నేను అడిగింది క్రెడిట్ కార్డ్స్. కార్డ్స్ లేవు గానీ క్రెడిట్స్ ఉన్నాయి. తీరుస్తానని చెప్పడం మొత్తం మీకే. అత్తగారు కొంప తీసి మీరు పనిచేస్తున్నారా? అంత సీన్ లేదు, పద వినోదం ఆడుతున్నాను. అది సరే గాని శృంగారానికి మరో పేరేంటి? బిఎఫ్ఓ. చీ, మూడు అక్షరాలు. త్రిలక్ష. చీ, నీకు అన్ని పాడు మాటలే. వెళ్ళి పని చూసుకోపో. దీనికి బొత్తిగా వాడుకు వాసు మీద పట్టలేదు. ఏయ్ సాయి. ఓయ్. నా ఏజ్ బార్ అయిపోతుంది. బార్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్ అయిపోయింది. నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే నాకు మ్యాచ్ ఫిక్స్ చేయమా. నేను సరిపోనా?
నాకు మినిమం ప్రభాస్ రేంజ్ కుర్రాడు కావాలి. ఏంటి ప్రభాసా? ఏ నేను బిపాస బస్సులా లేనా? ఉన్నావు ఆర్టీసీ బస్సులా. సాయి ప్లీజ్. పూజ లేక పూజ రేడుస్తుంటే నీలాంటిది వచ్చి పులిహేర కావాలంట. ఎలా మాకే ఇక్కడ దిక్కులేదు. వెళ్ళి పనిచేసుగా ఎరలకి ఏం దక్కులేదు. ఏంటి మేడం మీకు నెలకు 2 జీతాలా? ఏ ఎందుకలా అడిగా? మరీ అంత కష్టపడి పనిచేస్తుంటే డౌట్ వచ్చింది. కష్టపడి పనిచేయడం బానిసత్వం, ఇష్టపడి పనిచేయడం నా మనస్తత్వం. వావా ఏం చెప్పారు మేడం. ఇంతకీ ఏం చెప్పారు మేడం? నీకు చెప్పిన అర్థం కాదు కానీ పని చూసుకో. ఊరికే పని వచ్చిన పొగరు. సార్ కాఫీ సార్. అయితే ఈ రోజు నీకు మ్యాచ్ 20-20 పిచ్చు, దాని మీద మేడం రెడీ. భయపెట్టకరా బాబు, అసలు టెన్షన్ లో ఉన్నాను. సార్ శాలరీ తీసుకునిరండి. ముందు బాసుని కలిసి వస్తా. ఆవిడ్ని కలిస్తే మొత్తం కటింగే. ముందు తీసుకునిరండి. అవును కదా. థాంక్స్. సైన్ ఏది మేడం? అది అంటే మేడం, కొంతమంది లేడీస్ పనికి మాలిన విషయం కోసం ధర్నా చేశారు, అందుకే మన పని కాలేదు. పనికి మాలిన విషయం కోసం లేడీస్ ధర్నా చేస్తున్నారా? అలాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ మగాళ్ళు. ఆఫ్టర్ ఆల్ చిన్న సంతకం కోసం 6 నెలల నుంచి తిరుగుతున్నాం, అయినా పని కాలేదు. మన టూరిస్ట్ ప్యాకేజ్ కి నువ్వు అప్రూవల్ తెచ్చేలోపు గవర్నమెంటే మారిపోయేలా ఉంది. సంతకం పెట్టించడం నీ వల్ల కాదంటే చెప్పు, రేపు నేనే వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకొస్తా. ఇంతకీ ఆ ఐటీ రిటర్న్ సంగతి ఏంటి? ఈ సంతకం పనిలో పడి అది పక్కన పెట్టాల్సి వచ్చింది మేడం. ఓహో, శాలరీ తీసుకున్నావా? తీసుకున్నాను మేడం. ఏ దాన్ని కూడా పక్కన పెట్టలేకపోయావా? అది మాత్రం మిస్ చేయరు. ఒక్క పని కూడా చేయకుండా శాలరీ తీసుకోవడానికి సిగ్గు లేదు. గెట్ లాస్ట్, యూజ్లెస్ ఫెలో. ఆయన ఎప్పుడో జంప్ సార్. బైక్ పెట్రోల్ నాది, తిరిగేది మాత్రం ఎదవా. నేను మాత్రం బస్సులో ఆటోలో తిరగాలి. అందుకే సార్ బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. నీ కార్ డ్రైవింగ్ వచ్చా? రాదు సార్. నోరు మూసి నీళ్ళు. ఎంత సలహాలు ఒకటి. హాయ్ స్వీటీ, యు ఆర్ సో హాట్. థాంక్ యూ. అన్నది నిన్ను కదా హే కుక్కని. చెర్రీ గాడి కారుకి డ్రైవర్ గా వచ్చాడరా. ఆ ఓనర్ బాల్చిత అనేస్తే ఆడి పిల్లాన్ని పెళ్లి చేసుకుని సింగిల్ నైట్ ఓనర్ అయిపోయాడు. ఏదో రోజు ఈడు బాల్చిత అనేస్తాడు, ఈ కారుకు నేను ఉండవు. ఇది పెట్రోల్ కారా? గ్యాస్ పెట్టి. కారు కడుగుతున్నారా? ఏం చేస్తున్నారు? ఇది కారు కడుగుతున్నట్లేదురా, చేపం తవ్వుతున్నట్టుంది. గీత పడిందా? దీపం మోగిపోయింది. సార్ హార్న్ కూడా టచ్ చేయట్లేదు. కౌంటర్ ఇస్తున్నావు ఏంట్రా నువ్వు? కౌంటర్ ఇస్తున్నావు ఏంటి? సర్టిఫికెట్లు చించవతలు పడేస్తాను. అరే ఓ పని చేయండిరా, మీరు బాత్రూమ్కి వెళ్ళి రూమ్ లో మార్నింగ్ ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తాను. రోజుకు 1 టైం సార్. నేను నువ్వు మార్నింగ్ ఫినిష్ చేసింది నీ బాత్రూమ్ గురించిరా. నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి. వెళ్ళి క్లీన్ చేసేయండి, వెళ్ళండి. సార్ మేము మీ టాలెంట్స్, పైగా గ్రాడ్యుయేట్స్. అటువంటిది మమ్మల్ని బాత్రూమ్ లో కడగమంటారా? వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ సారీ రా, పర్ఫెక్ట్. అది నేను పని చేస్తాలే. మీ సర్టిఫికెట్లు చించేసి బుక్కలు చేసిన బాత్రూమ్ క్లీన్ చేస్తా. సార్ నేను వెళ్తాను. సార్ నేను వెళ్తాను. ఇది చాలా టూ మచ్ సార్. ఏంట్రా దగ్గరుండి నేను కలిస్తా బాత్రూమ్. తెచ్చావా? తెచ్చాను సార్. స్టఫ్ ఏం తెచ్చావురా? చికెన్ 65 సార్. చికెన్ 65? అవును సార్. చికెన్ 65 ఉన్నావు కదా? అవును సార్. 1, 2, 3 65 అని చెప్పి 10 పెట్టావేంట్రా? 55 నువ్వు తినేసావా? రోగం తగిలిన కోళ్ళ తలకాయపుతావేంట్రా? చికెన్ 65 అని చెప్పి 10 తెచ్చావేంట్రా? చికెన్ 65 సార్. చికెన్ 65 ఎలా అవుతాయి? 10 ఇక్కడ పెట్టుకొని 55 నువ్వు తిన్నావా? లేదు సార్, అంటే చికెన్ కి 65 రూపాయలు కదా సార్, అందుకే చికెన్ 65 అన్నారు సార్. నచ్చిందిరా. నాకు అలవాటు లేదు సార్. నేను మందు తాగమ్మతో సార్. నేను మందు తాగవా? మరి బయట ఏంటో నీకు తాగబోతు రమేష్ అని పేరు వచ్చింది. అంటే రూమర్ సార్. అవన్నీ రూమరా? నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నీ మీద రూమర్లు ఒకటి. సారీ సార్,
నాకు దగ్గొస్తేనే దగ్గు మందు తాగా సార్, ఎందుకంటే అందులో మందు ఉంటుంది కాబట్టి. అబ్బచ్చా అలాగా? అవును సార్. అయితే పని చేయరు, ఈ డిగ్రీ సర్టిఫికెట్లు అనుకో, ఇలా మడత పెట్టి మళ్ళీ ఇలా మడత పెట్టి కవర్ లో పెట్టి నీకు ఇస్తాను అనుకున్నావు కదా, కాదురా ముక్కలు ముక్కలు సార్, ముక్కలు ముక్కలు చేస్తాను. కూర్చో బెగ్గై ఫిక్స్. దగ్గు మందు కూడా తాగడంటాడు. ఏ బెగ్గై నెమ్మదిగా తాగరా. అరే రే 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 సారీరా సారీరా సారీ అమ్మా, ఏమనుకోవద్దు, ఇది కూడా తాగుతావా? తాగే తాగే. పోయాను సార్ పోయాను, టేస్ట్ చాలా బాగుంది. ఐ వాంట్ వన్ మోర్. రే రే ఏంట్రా బాటిల్ తెస్తున్నా. అరే అరే ఒక చుక్క అయినా ఉంటారా, నీ పుణ్యం ఉంటది. అరే సార్ రెంట్ ఏంటి? రెంట్ లాస్ట్ ఇయర్ సార్ ఇచ్చా. రెంట్ ఓకే. అవునరా, లాస్ట్ మంత్ మందు తాగినందుకు ఫైన్ వేసాను కదా, అదేది నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాంలేండి. ఆహా అంత చిరాకు పడతావు ఏంట్రా? సరే ఈ యదవం తీసుకెళ్ళండి, యదవ పీతలా తాగేస్తాను. బాటిల్ ఐ వాంట్.